వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐఎమ్ సాయి కృష్ణ. మేము అనుకోకుండా అయితే టూర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి నెల్లటూరు బీచ్ అన్నమాట. ఇప్పుడే వచ్చాము, జస్ట్ ఎంటర్ అయ్యాము. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇంకా అక్కడ జనాలు అయితే మునుగుతున్నారు. ఇందాక జస్ట్ వెళ్ళేస్తున్నారు, ఇంకా మునుగుతూ ఉన్నారు. పెద్దగా లోతు అయితే లేదు అక్కడ. హ్యాపీగా వాలీబాల్ అటువంటి ఆడుకోవచ్చు, నెట్ అయి కట్టుకొని. పెద్ద లోతు లేదు చూడడానికి, కట్టింది కానీ లోతు అయితే లేదు. కొంచెం ఇక్కడ వరకు అయితే వాటర్ వస్తాయి. పిల్లకల్ అయితే కొంచెం డేంజర్, మన పెద్దోళ్ళు అయితే ఇంక ఉండవచ్చు. పిల్లకలతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. వ్యూ ఇదేదైతే వ్యూ మొత్తానికి ఎంట్రన్స్ అయితే ఇది. మైసూర్లో అయితే అందుకు వచ్చినప్పుడు మొత్తం అక్కడ పక్క వాటర్ ఉన్నాయి. ఎట్లా ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి బాగా ముందుకు వచ్చేసాము. ఇంకా కొంచెం ఇస్తా అనేవి ఉన్నాయి, చెట్లేము దాటుకుని అవతలకి వెళ్తే మనం ఇందాక చూపించిన ప్లేస్ అయితే మనం అక్కడికి వెళ్ళిపోతాం. రండి చూద్దాం. హాయ్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు లేరు, సో చేస్తున్నా. ఆడియో మాది పెట్టకు సార్. నూజీ నూజీ అంతే కదా. షార్ట్ ఫిలిమ్స్కి అంతేకాకుండా ఏమైనా ఫోటోగ్రాఫిక్స్కి అయితే మంచి ప్లేస్ అన్నమాట ఇది. ఇది ఫస్ట్ టైం నేను రావడం, చాలా ఎంజాయ్మెంట్గా ఉంది అయితే. ఇక్కడ చూసినట్లయితే మొత్తం చూడండి, ఇక్కడ స్టోన్స్ అయి ఉన్నాయి. మొన్న కొద్ది ఎక్సైటింగ్గా ఉన్నాడు. మొత్తం ఎడదాక మొన్న ఆడదాక నచ్చింది వెళ్ళచ్చు. మంచి షార్ట్ ఫిలిమ్ తీసుకోవచ్చు, మంచి ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ నుంచి వచ్చిన దగ్గరే అక్కడైతే మొత్తం శాండ్ ఉంది. ఆ శాండ్ దగ్గర కూడా మనం మంచిగా షూటింగ్ అయితే తీసుకోవచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఎవరన్నా మునిగే వాళ్ళు బాగా మేము మునగాలి, బీచ్లో మునగాలని వాళ్ళకైతే అక్కడైతే మునిగేదానికి అయితే మంచి ప్లేస్ అయితే ఉంది. అక్కడ పెద్దగా అయితే లోతు ఏం లేదు, మనకి నడుము దగ్గరకి అయితే వస్తుంది జస్ట్. నడుము వరకు వాటర్ అయితే వస్తాయి, అక్కడ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఫ్యామిలీతో వచ్చి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి ఫోటోషూట్ని అయితే మీరు చూడొచ్చు. అదే చెప్పాను కదా ఇందాక పవర్ ప్లాంట్ పెద్దది. నెల్లూరులోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ ఇదే. నెల్లూరులో మొత్తానికి ఇదే పెద్ద పవర్ ప్లాంట్. చెప్పాను కదా గాయ్స్, ఇంకా మనం ముందుకు కూడా వెళ్ళి మంచి ఫోటోషూట్ తీసుకోవచ్చు. ఇది మనం పిల్లకాయలతో వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి, కొద్ది మన అదుపులో ఉండరు కాబట్టి. పిల్లకాయలను ఒకవేళ తీసుకొస్తే కొంచెం కేరింగ్ తీసుకోవాలి. ఒక్కొక్కటి మిస్ అయ్యే అవతలు పడ్డారంటే ఇంక అంతే సంగతి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి పిల్లకాయలు తీసుకొచ్చినప్పుడు.
మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 30 కిలోమీటర్స్ అన్నమాట. 30 కిలోమీటర్స్ అవుతుంది. అంటే కొంచెం లాంగ్ అయితే కాదు, రోడ్ అంతా బాగా సాఫీగా ఉంది, హ్యాపీగా రావచ్చు. ముగ్గురు అయితే కష్టం, ఇద్దరు అయితే ఫ్రీగా బండ్లు రావచ్చు. అందుకే కార్ అయితే ఇంకా బెస్ట్, ఫ్యామిలీతో హ్యాపీగా రావచ్చు కార్లో. రోడ్ అంతా కంఫర్ట్గా ఉంది. మనకు నెల్లూరు బీచ్ అంటే ఎంత ఫేమస్, దాని తర్వాత నాకు తెలిసి ఇదే ఫేమస్. నాకు తెలిసి ఇలా చెప్పాను కదా, ఆడి నుంచి ఇది ఎండింగ్కి వచ్చామని. ఎండింగ్కి అయితే వచ్చాము ఇక్కడికి. ఎండింగ్కి వస్తే ఇంక మొత్తం సెంటర్ ఇది ఇక్కడ. ఇక్కడ చూస్తే మొత్తం ఇటు పక్క బీచ్, ఇటు పక్క అటుపక్క అంటే ఇంక మైపాడు బీచ్ కదా. అది ఇది మొత్తం మైపాడు బీచ్ కలిసింది అనమాట. అటు పక్క అది వచ్చేసి మైపాడు బీచ్. ఆ మైపాడు బీచ్ నుంచి మనం యువతలకు ఇటు పక్క వచ్చాం అనమాట. అంత చేసి ఇది వచ్చి సెంటర్. చూడండి వాటర్ వచ్చి ఎంత అద్భుతంగా ఉంది అసలు. జంప్ ఓకే గైస్, మొత్తానికి అయితే మా ఫోటో షూట్ అంతా అయిపోయింది. స్లో మోషన్ అన్నీ తీసేసుకున్నాం. ఇంకా టైం అయిపోతుంది, ఎందుకంటే టైం అయ్యే కొద్దీ అలలు ఎక్కువగా వచ్చి ఎగసి పడుతుంటాయి. కాబట్టి త్వరగా వెళ్ళిపోయేసి హ్యాపీగా ఇంట్లో కనిపించాలి. మరిన్ని ఇలాంటి బ్లాగ్స్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి గైస్, నేను ఖచ్చితంగా మీకోసం నేను అన్ని వన్ బై వన్గా చేసుకుంటూ వస్తాను. ఇంకా ఇక్కడ తీసుకొచ్చిన మా మస్తానికి కెమెరా మ్యాన్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే అనుకోలేదు, అనుకోకుండా తీసుకొచ్చాడు. ప్లేస్ అయితే నాకు ఇష్టంగా ఇష్టంగా ఉంది. మా సిస్టర్ని ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తాను, డాడీ ఫాదర్ని. థ్యాంక్స్ టు ఎవరీవన్. అంతేకాకుండా మన ఛానల్ 50K త్వరగా పూర్తయిపోతుంది. ఇంకా 3 మంత్స్లో త్వరగా 50K పూర్తి చేసుకుంటుంది. దానికంటే సపరేట్ వీడియో చేస్తాను. అంతే గాయస్, ఇంకేమైనా కరువు తీసుకుంటే నేను అన్నీ అడిగి పెడుతున్నాను. ఈరోజు కూడా ఒకటి కరువు అయితే అప్లోడ్ చేశాను. నేను సపోర్ట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా వెళ్ళేసి త్వరగా ఎడిట్ చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ గాయస్, సాయి కృష్ణ, సాయి 123, బై బై. Woo!